అమరావతి రైతులకు సంబంధించి జగన్ గారు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే ఒక అగ్రికల్చర్ జోన్గా ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? నిజంగా అగ్రికల్చర్ జోన్ కానీ చేస్తే అంతకంటే అసలు బ్రహ్మాండం ఏందే ఉంది. ఎందుకంటే భారతదేశానికే ధాన్యాగారం అంటాం మనం. కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ నాలుగు జిల్లాలని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటాం. దీని అన్నప్పుడు అంటే ఇక్కడ మనకి ఏదైతే పంటలు పండే భూములు, ఏదైతే మనం తినే ఫుడ్ రైస్ పండే భూముల్ని, ఇటువంటి భూముల్ని నిజంగా అక్కడ కొన్ని వాణిజ్య పంటలు కూడా పండుతాయి. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఇచ్చిన దాంట్లో కొన్ని కూరగాయలు అవ్వచ్చు, కొన్ని పొగాకు అవ్వచ్చు, కొన్ని సంబంధించిన ఆల్రెడీ పత్తి అవ్వచ్చు, కొన్ని మామిడి రకరకాల పంటలు కూడా పండే భూముల్ని, మూడు పంటలు కూడా పండుతాయి భూముల్లో. 33,000 ఎకరాలు తీసుకున్నారు కాబట్టి దానికి తోడు ఇంకా ఏదైనా పక్కనున్న భూములు కూడా అన్నీ కలిపి ఏదైనా నిజంగా ఇక్కడ అగ్రికల్చర్ జోన్ లాంటిది పెడితే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పరిశోధనలకు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించి అమరావతి అనేది ప్రపంచ చిత్రపటంలో ఎటు చంద్రబాబు నాయుడు పెట్టల, కానీ ఈరోజు అగ్రికల్చర్గా మాత్రం మంచి ఫేమస్ అయ్యింది. పెట్టే అవకాశం ఆలోచన గవర్నమెంట్కి ఉండి చేస్తే మాత్రం మంచి ఆలోచన అని మాత్రం మా అభిప్రాయం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.